సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ముత్తన్నపేట, నరసింహపల్లి, బెజ్జంకి క్రాసింగ్ గ్రామ పంచాయతీల్లో బీఎల్ఓలు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామ పంచాయతీకి ఆ పంచాయతీ ఓటర్ లిస్టు తయారు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో సరిగ్గా ఓటు హక్కును వినియోగించుకోలేక ఎండలో తిరగలేక ఓటర్లు సతమతమయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, వార్డు మెంబర్ల ఓటర్లు కూడా వేరే గ్రామ పంచాయతీలో పడటం విశేషం. ఎన్నికల అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బెజ్జం క్రాస్ వచ్చినాము, మాకు ఇబ్బంది అవుతుంది, చిన్న పిల్లలను పట్టుకొని వచ్చాం. ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి నరసింహపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తపల్లి మరియు నరసింహపల్లి ఉంది గ్రామంలోని కొన్ని ఓట్లు మా ఏదైతే ఉమ్మడి గ్రామ పంచాయతీ ముత్తన్నపేటలో ఉండేనో దాంట్లో కొన్ని ముత్తన్నపేటలో కొన్ని పడ్డాయి. ఇది కేవలం బీఎల్ఓ మరియు అధికారుల నిర్లక్ష్యం ద్వారానే జరిగింది. సామాన్య ప్రజలు ఎండలో చాలా ఇబ్బందులకు గురవుతారు, ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉండేవో తెలియదు. ఇటు ముత్తన్నపేటకి వెళ్తారు, నరసింహపల్లి నుండి ముత్తన్నపేట నుండి నరసింహపల్లికి వస్తారు, క్రాసింగ్కి వెళ్తారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీనిపైన అధికారులు స్పందించి వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఏవైతున్నాయో అది ఏ విలేజ్ ఆ ఓట్లు ఆ విలేజ్కి వచ్చే విధంగా సరియాలని. మా ఓట్లు గల్లంతవడం వల్ల సర్పంచ్ ఓట్లు అప్పుడు ఇక్కడనే పడ్డది, ఇప్పుడు ఓట్లు ముత్తన్నపేట పడ్డది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ముందు ముత్తన్నపేట ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు నరసింహపల్లి బెజ్జం క్రాసింగ్ అలాగైనందు వల్ల మాకు ఏంటంటే ఓట్లు ఇక్కడ ఎక్కడ అక్కడిక్కడ గెలదు సరే, కరెక్ట్ సర్వే చేయక బీఎల్ఓలు అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతకుముందు జరగకుండా. నరసింహపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ని, నా యొక్క ఓటు వచ్చేసి క్రాసింగ్లో పడింది. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దీన్ని సరిచేయాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఇక్కడే ఓట్లు ఇక్కడనే వచ్చినాయి, కొత్తగా చేసిన ఓట్లు కూడా ఇక్కడే చేస్తే అయిపోతాయి. ఇక్కడ ఓట్లు బయటకు పోయి బయట ఓట్లు ఇక్కడికి వచ్చేసరికి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది. మేము కూడా కన్వెన్సింగ్ చేసి ప్రజలను తీసుకొచ్చి ఓట్లు వేపిస్తున్నాం, కానీ ఇంకోసారి అయినా అధికారులు మా వంతు దయ ఉంచి ఈ ఓట్లు సరి చేయవలసిందే కోరుతున్నాం.